ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేళ్ళ. ఈరోజు మనం అందరము కూడా పెళ్లి కూతురు తల వంచి తాళి ఎందుకు కట్టించుకుంటుంది, పెళ్లి కొడుకు తాళి కట్టేటప్పుడు నడుము ఎందుకు వంచుతాడు అన్న టాపిక్లో ఉన్న సూక్ష్మ స్థూల వైద్య రహస్యాన్ని మనం తెలుసుకుందామండి. పెళ్లి కూతురు తల వంచి తాళి కట్టించుకోవడము అంటే నేను మీ కుటుంబాన్ని మర్యాదను ఎప్పుడు కూడా వినయంగా గౌరవాన్ని పెంచుతూ ఉంటాను అని చెప్పి చెప్పడం అన్నమాట. మగవాడు నడుము వంచి తాళి కట్టడము అంటే నేను కష్టపడి నా భార్యా బిడ్డలను పోషిస్తాను అని చెప్పడం. అంతేకాకుండా ఇక్కడ తల వంచినప్పుడు నెక్ ఎక్సర్సైజ్ అయితే జరుగుతుందండి, నడుము వచ్చినప్పుడు నడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా నేను ఒక పాయింట్ ఇక్కడ తెలియచేయాలనుకుంటున్నాను. ఇది రాజయోగ మెడిటేషన్లో నేను చదివింది, నేర్చుకున్నది, నా అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఆత్మ పరమాత్మ లింక్ తీసుకుందాము. ఇక్కడ ఆత్మ అంటే సీత కింద అనుకోవాలి, పరమాత్మ అంటే రాముడు అని అనుకోవాలి. ఇప్పుడు మనం సీత రాముడి కథ విని ఉంటాము. రాముడు సీతను చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు, సీత కూడా రాముడి గురించి ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఇక్కడ మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది, ఆరోగ్య సమస్య కానీ నార్మల్గా మెంటల్గా సమస్య కానీ ఏదో ఒకటి సమస్యలు అన్నవి కామన్గా అందరికీ ఉన్నాయండి. మనం అందరం ఏం చేస్తూ ఉంటాము, ఎప్పుడు కూడా పరమాత్మను కలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ సింపుల్గా ఈజీ మెథడ్లను అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇక్కడ మనం కొంచెం సమయము పరమాత్మ అంటే రాముడు అని, ఆత్మ అంటే సీత అనుకుందాం. ఇక్కడ ఆడవారు లేదు, మగవారు లేరండి, ఎవరైనా సరే ఆత్మ అంటే ఆత్మయే. ఇప్పుడు నేను పరమాత్మ ఇక్కడ మనందరి కోసం ఏం చేశారు, రాముడిగా వచ్చారు, ఆయన యొక్క స్నేహిహస్తాన్ని నడుము వంచి మనకి అందిస్తున్నారు. మనము ఇప్పుడు ఏం చేయాలి, శ్రీమతము అనే దాన్ని అనుసరిస్తూ మన తల వంచుతూ పరమాత్మ స్నేహిహస్తాన్ని మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే నేను నా సర్వ సంబంధాలన్నీ కూడా పరమాత్మకి కనెక్ట్ చేసుకుంటున్నానో అప్పుడంతా కూడా ఏమవుతుందండి, నా బాధ్యత అంతా కూడా పరమాత్మదే అయిపోతుంది. ఎప్పుడైతే పరమాత్మది నా బాధ్యత అయిందో నా ఆత్మలో ఏమవుతుందండి, ఆనందము, సుఖము, జ్ఞానము, పవిత్రత, శక్తి ఇవన్నీ నిండిపోతూ ఉంటాయి. ఇవి నిండిపోవడం వల్ల ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఆత్మలో మీరు ఇవి నింపుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావాన్ని నా శరీరాన్ని నడిపించే దాని తీరుపై నేను చేసుకోగలను, అంటే నా శరీర అవయవాలని సక్రమంగా పనిచేసుకునే విధంగా నేను చేసుకోగలుగుతానండి. ఇప్పుడు శక్తి స్వరూపంలోకి నేను వెళ్ళడం వల్ల నా శరీరంలో ఉన్న నరాలని, కండరాలని, ఎముకల్ని కూడా నేను యాక్టివేట్ చేసుకోగలను. ఇప్పుడు ఆనందము గుణము నా ఆత్మలో నింపుకోవడం వల్ల చాలామందికి మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు కదా, ఆ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందగలను. అంతేకాకుండా నాలో పవిత్రత శక్తి నింపుకోవడం వల్ల నాకున్న కిడ్నీ సమస్యల నుంచి కానీ, చర్మానికి ఉన్న సమస్యల నుంచి కానీ నేను బయటపడగలను. ఇలాగా పరమాత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని, శక్తుల్ని మన ఆత్మలో నింపుకోవడం వల్ల స్థూలంగా మనం వైద్యం చేసుకోగలుగుతాము. ఇక్కడ నా థాట్స్ నేను కంట్రోల్ చేసుకోవడానికి, పరమాత్మతోటి కనెక్ట్ అవ్వడానికి యోగ ముద్ర అన్నది అందరికీ తెలిసిందే, అన్నది ధ్యాన ముద్ర అండి. ఈ ముద్ర మనం రోజు కూడా ఒక 10 నిమిషాలు చేసుకున్నట్లయితే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ హ్యాండ్ ఇలా ఉంది కదండి, నా రైట్ హ్యాండ్ డైరెక్షన్లో పెట్టండి. ఉదయం లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు ఈ ముద్రను చేసి చూడండి, మీకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అంతే బాగుంటుందండి. చాలా సింపుల్ టెక్నిక్. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరికొకళ్ళు అడ్జస్ట్మెంట్ క్వాలిటీ లేక కొట్టుకుంటున్నారు. ఆ అడ్జస్ట్మెంట్ క్వాలిటీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక రాజయోగ మెడిటేషన్ కంపల్సరీగా నేర్చుకోవాలండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏమేంటి దాని గురించి అన్నది నేను తెలియజేస్తాను. ఎవరికైతే రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ శివ పరమాత్మ నిమిత్తం చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్స్ని సంప్రదించండి. ఇక్కడ నెక్ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో
బ్యాక్ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆక్యుపంక్చర్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. సర్జరీస్ అవసరం లేకుండానే మనము తక్కువ ఖర్చుతోటి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను యోగముద్ర తెలియజేస్తున్నాను. జస్ట్ తమ్ పెడతాం కదా మనం, జస్ట్ ఇలా పెట్టండి. ఇలా రోజు కనుక డైలీ 10 మినిట్స్ చేసినట్లయితే, అంటే మీరు చైర్లో కంఫర్టబుల్గా కూర్చుని మీ కాళ్ళ మీద ఈ ముద్రను వేసినట్లయితే మీకు నెక్ పెయిన్ అన్నది రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా హెడ్ స్ట్రైట్గా ఉంచి కొంచెం ఇలా కిందకి వంచండి, 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత 30 సెకండ్స్ పైకి పెట్టిన తర్వాత 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ స్లోగా కిందకనండి. ఇలాగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు దొరికిన సమయాల్లో పైకి కిందకి చేసినట్లయితే నెక్ని నెక్కున్న సమస్య అన్నది క్లియర్ అవుతుందండి. అంతేకాకుండా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా స్ట్రైట్గా కూర్చోవాలి, స్పీడ్గా మాత్రం చేయకూడదు. చాలా స్లోగా కిందకి పైకి అనటం వల్ల స్పైనల్ కార్డ్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అంది, మీకు నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ చేసుకుంటూ మీరు ఇంట్లోనే కూర్చోవడం కాదండి, మీకు దగ్గరున్న డాక్టర్స్ని మాత్రం తప్పకుండా సంప్రదించాలి. నెక్ పెయిన్ వచ్చినా కూడా సంప్రదించాలి, బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ ఛానల్, లివర్ ఛానల్ అవన్నీ కూడా మనకి స్పైనల్ కార్డ్కి రిలేటెడ్ అయి ఉంటాయి. అసలు దేంట్లో సమస్య ఉందో మనం తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం గురించి మనమందరము కూడా మీకు దగ్గరగా ఉన్న డాక్టర్స్ని కానీ సంప్రదించండి, లేకపోతే ఉషారాణి నేచురోపతి క్లినిక్ని సంప్రదించవచ్చు. నా అపాయింట్మెంట్ కోసం 7995937939కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా బ్రాంచెస్ బీహెచ్ఎల్లో చింతల్లో ఉందండి. బీహెచ్ఎల్లో మండే, థర్స్డే అండ్ సాటర్డే మార్నింగ్ 10 to 1 o'clock వరకు ఉంటాను, మిగతా టైముల్లో చింతల్లో ఉంటాను. ఇంకా చిన్న ఆయుర్వేదిక్ టిప్ చెప్తున్నానండి. సింపుల్గా ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఉన్నాయో, మన ఇంట్లో నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు అందరికీ తెలిసిందే, రోజు 1/2 స్పూన్ నువ్వులు తినడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఈ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ అన్నది వస్తుందండి. అంటే కాల్షియం మనకి తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్య అన్నది వస్తుంది. ఇప్పుడు తినే ఆహార పదార్థాల్లో సరిగ్గా పోషక పదార్థాలు లభించకపోవడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మెడ నొప్పితోటి బాధపడుతున్నారు, నడుం నొప్పితోటి బాధపడుతున్నారు. ఈ నడుం నొప్పి ఉన్నవాళ్ళు చేయాల్సిన చిట్కా అండి, ఒకేసారి లేవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్లోగా మీరు బెడ్ మీద నుంచి లేచేటప్పుడు కూడా నెమ్మదిగా లేవాలి. చాలామంది ఏంటంటే లేచేటప్పుడు చాలా స్పీడ్గా లేస్తున్నారు, దానివల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్స్ అన్నవి వస్తున్నాయి.